కాదు, మన తెలుగు ప్రజానీకానికి, మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి చక్కని వైద్యం అంది, ఆరోగ్యంగా వారు ఉండాలని మేము కోరుకున్నాం తప్ప ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి అంశమే ఇది కాని విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెట్టారంటే అంతా తిప్పి తిప్పి మొన్న కూడా చెప్పాం, 500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి ఏదో అద్భుతాలు చేసేసామనేటువంటి మాట ఇవాళ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు మరొక మాట అన్నారు, ఏమన్నారంటే రాజధాని ఇక్కడ పెట్టడం తప్పు అయితే అని ప్రజలంటే నేను క్షమాపణ చెబుతాను అని. అయ్యా, రాజధాని ఇక్కడ పెట్టడం తప్పు రైటో తర్వాత నిర్ణయిద్దాం, నీ పరిపాలన మీద చివరికి రాజధాని ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలోని ప్రజలు కూడా నీకు ఓటు వేయకోకుండా చిత్తు చిత్తుగా ఓడించినా కూడా ఇంకా నీకు జ్ఞానోదయం రాకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినా, మరొకటి పెట్టి గందరగోళాలు చేసినా నువ్వు చేసినటువంటి పాపాలు పోవనేటువంటి విషయాన్ని, సత్యాన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నా. ఒక ఈ విషయం చంద్రబాబు నాయుడు గారి విషయం అలా ఉంటే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన మిత్రుడు, రాష్ట్రమిత్రుడు, దత్తపుత్రుడుగా ఉన్నటువంటి ఆయన. మీ అందరికీ తెలుసు ఒక సావిత్రి ఉన్నది పూర్వం, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందట, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతూ ఉంటుందట. అన్నీ ఉన్న మేము జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా పరిపాలన చేస్తుంటే ఏమీ లేని ఆయన ఎగిరెగిరి పడతా ఉన్నాడు, అన్ని చోట్ల పోటీ చేశాడు. ఆయన 2 చోట్ల ఆయన ఓడిపోయాడు, అన్ని చోట్ల డిపాజిట్ కోల్పోయాడు, 1 సీటు మాత్రమే గెలిచాడు. ఏమీ లేని ఆయన 10 రోజుల నుంచి ఎగిరెగిరి పడతా ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు, మతం గురించి మాట్లాడతాడు, కులం గురించి మాట్లాడతాడు, ఏదో మార్కెట్ యార్డ్లోకి వెళ్ళేదో మాట్లాడతాడు, ఉల్లిపాయల దగ్గరికి వెళ్ళేదో మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే సార్థక నామధేయుడు పవన్ కళ్యాణ్ సార్థకంగా నామధేయాన్ని చేసుకున్నారు. ఎవరు పెట్టారో ఎప్పుడు పెట్టారో నాకు తెలియదు, కానీ నిజంగా ఆయన తల్లిదండ్రులు పెట్టారో లేక సినిమాల్లోకి వచ్చిన తర్వాత పెట్టారో పవనం కళ్యాణం. ఆ 2వ పార్ట్కు మాత్రం చాలా న్యాయం చేశాడు. మొదటి పార్ట్ ఉంది పవన్ గాలి, ఇవాళ గాలి మాటలు చెబుతూ ఉన్నారు. ఎక్కడికి వెళితే అక్కడ గాలి మాటలు తప్ప 2 మాటలే లేవు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గుర్తించడట. అబ్బా, మీరు గుర్తించకపోతే ఏమైపోద్ది అబ్బా, నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రానికి 50% పైచిలుకుగా ఓట్లు సాధించి 151 సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం 1 సీటు గెలుచుకొని 2 చోట్ల ఓడిపోయినటువంటి జనసేనాని గుర్తించకపోతే ఏమైపోతుంది? ఏమైనా కంగారు అయిపోతుందా? రాష్ట్రం రాజకీయంగా దెబ్బతినిపోతుందా? నాకు అర్థం కాలేదు, ఏం మాట్లాడుతున్నారు మీరు? అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు గెలవడానికి, మేమందరం కూడా శాసనసభ్యులు కావడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావడానికి కూడా ఆయనే కాదన్నమాట. ఆయన, చంద్రబాబు నాయుడు గారు, అలాగే భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసినట్లయితే మాకు అసలు దిక్కే ఉండేది కాదట. అయ్యా, కలిసి పోటీ చేస్తే తెలిసేది, ముగ్గురిని కట్టగట్టి మహాసముద్రంలో పడేసేవారు. ఏం నాకు అర్థం కాలేదు. అది నాకు చిన్నప్పుడు మీరు చూస్తూ ఉంటారు, పిట్టల దొరలని వచ్చేవాళ్ళు మన తిరునాళ్ళలో. తెలంగాణలో అయితే వాళ్ళని తుపాకీ రాముడు అంటారు. ఈ పిట్టల ద్వారా తుపాకీ రాముడిని మరిచిపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారికి తాబేదారుగా ఉన్నటువంటి ఈయన కథలు చెబుతూ ఉన్నారు. అదేమంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఆయన మమ్మల్ని గుర్తించడట, ఆయన వల్లే మేము గెలిచామట, మళ్ళీ ఇంకో పెద్ద మాట మాట్లాడుతున్నారు. రైతులకు న్యాయం జరగకపోతే నేను ఊరుకోను, నేను సహించను, రాయలసీమ వెళ్ళి రాయలసీమ పౌరుషాన్ని చూపిస్తాను అని ఊగిపోతా ఉన్నాడు. మొన్న రాజధానిలో ఇసుక వ్యవహారం తేలకపోతే రాజధాని మొత్తం నడుస్తాను అన్నాడు. మళ్ళా నిన్నంటున్నాడు రాయలసీమ మొత్తం నడుస్తాను అంటున్నాడు. అదేది లాంగ్ మార్చ్లో 2 కిలోమీటర్లు నడవలేని వాడివి, రాయలసీమ నుంచి నడుస్తావా, రాజధాని నడుస్తావా? నడువు నీ సంగతి ఏంటో తెలియద్ది. రాయలసీమలో నడు, రాజధాని నడు, అవసరమైతే రష్యాలో నడు, ఎవడగా నేను నడుస్తాను నడుస్తాను నడుస్తానంటే
ఏమి నడిస్తే ఏమైంది చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఏమి నడవలేవు ఊరికి, నేను లెగిస్తే మనిషిని కాదు, నేను లెగిస్తే మనిషిని కాదు అని ఏదేదో మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గమనించాలి. అదేమంటే మతాన్ని గురించి మాట్లాడతాడు ఆయన, క్రిస్టియానిటీలో చాలా గొప్పతనం ఉందంటాడు, క్రిస్టియన్ స్కూల్లో నేను చదువుకున్నానంటాడు, నా భార్యాపిల్లలు క్రిస్టియన్స్ అంటారు, క్రిస్టియన్స్ చేసేటటువంటి మానవ సేవ ఏ మతము చేయలేదంటాడు, మళ్ళా మతమాత్మల్ని ప్రోత్సహిస్తున్నారు, హిందూ మతం చాలా గొప్పది. ఏమిటి కాంట్రవర్షన్, నాకు అర్థం కాలేదు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈ భారతదేశం సెక్యులర్ స్టేట్, అన్ని మతాలు అన్ని కులాలు సహజీవనం చేస్తున్నటువంటి భారతదేశంలో మతాల చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నామంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నాం. ప్రభుత్వాలు వేరు, మత ప్రబోధకులు వేరు, వారి దోన వారు పోతుంటారు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తుంటారు మతాల గురించి. నేను అడుగుతా ఉన్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ భార్య పిల్లలు క్రిస్టియన్స్ అంటున్నారే, మరి మీకు ఏ క్రిస్టియన్స్, క్రిస్టియానిటీ మీద మీకు నమ్మకం ఉన్నదా లేక హిందుత్వం మీద మీకు నమ్మకం ఉన్నదా తెలిసి చెప్పండి, అది మాత్రం చెప్పరు. ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడేటటువంటి పద్ధతి చూస్తుంటే అదేమంటే ఇంకోటి అంటాడు పెట్టల దొరలాగా, 150 మంది చిటికేస్తే అవుట్. ఏ నువ్వు చిటికేస్తే అయ్యేది నాకు అర్థం కాలేదు. 150 మంది ఎమ్మెల్యేలు నాకేమి లెక్క, వాళ్ళు అంతా చూస్తా అంటాడు కాసేపు. ఇలాంటి పిచ్చి పిచ్చి వాగులు వాగుతూ ఉంటే చాలా నవ్వుకుంటున్నారు. ఎవరైనా ఎవరైనా తెలిసినట్టుంటే చెప్పండి అయ్యా ఆయనకి, అందరూ నవ్వుకుంటున్నారని. ఏం మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాలేదు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పెద్ద మనిషి ఈ విధంగా పిచ్చి పిచ్చిగా పిట్టల దొరలాగా మాట్లాడేటటువంటి పరిస్థితికి దిగజారిపోయి నవ్వులు పాలయ్యేటటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. మీకు ఏదైనా రాజకీయంగా ఏదైనా ఉంటే మీరు రాజకీయ ప్రయత్నాలు చేసుకోండి తప్ప, ఎవరో ఇచ్చిన స్క్రిప్టులు చదివి ఏదో చేయాలనే తాపత్రయపడి వెనక్కి పడేటటువంటి ప్రయత్నం చేయవద్దని మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకా ఓకే, ఏంటి, నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. ఆయన చెగువీర యొక్క వారసుణ్ణి అంటాడు, చెగువీర సాహిత్యం చదువుతాడు, వామపక్ష భావాధారం కలిగిన పుస్తకాలు చదువుతాడు, అమిత్ షా అంత గొప్పవాడు లేడంటాడు. ఏది నాకు అర్థం కాదా, సిపిఐ సిపిఎం వామపక్ష మిత్రులారా, మీరు కొద్దిగా ఆలోచన చేయండి. మీతో పాటు కలిసి పోటీ చేశాడు కదా ఆయన, వామపక్ష భావాలు కలిగినటువంటి వ్యక్తి అన్నారు కదా. చెగువీర అన్నాడు, భగత్ సింగ్ అన్నాడు, అల్లూరు సీతారామరాజు అన్నాడు, పోరాటం అన్నాడు, మళ్ళా అమిత్ షా అంత గొప్పవాడు లేడు, అమిత్ షానే ఈ దేశానికి సరైన వాడు అని మళ్ళా జ్ఞానోదయం అయింది. మొన్నటిదాకానేమో సిపిఐ సిపిఎం వామపక్షాలతో జోడీ కట్టాడు. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మరి మొత్తం నాకు అర్థం కాల. అంతేకాదు ఇది ఒకటి కాదు, నేను బాప్టిస్ట్ మతం తీసుకున్నాను అన్నాడు. మరి బాప్టిస్ట్ మతం తీసుకున్నవాడివి వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళేటప్పుడు మన సంతకం పెట్టావు నువ్వు అడిగావు కదా, బాప్టిస్ట్ మతం తీసుకున్నావా నువ్వు, తీసుకున్నావో లేదో మాకు తెలియదు, నువ్వే చెప్పావు కదా నేను బాప్టిస్ట్ మతం తీసుకున్నాను అని చెప్పావు కదా. చెప్పిన వాడివి వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళినప్పుడు నువ్వు బాప్టిస్టువా లేక హిందువువా తేల్చాలి కదా, అది తేల్చవు. దాని గురించి మాత్రం ఎదుటి వాళ్ళ మీద బురదలడానికి మాత్రం నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారు, నిన్ను ఎవరో ప్రయోగిస్తున్నారు. ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత నీలో మార్పు వచ్చింది, ఎందుకు మార్పు వచ్చిందో మాకు తెలియదు. అదేదో నిన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళే అన్నారు, అయ్యా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం, మీరు రండి మాతో కలిసిపోండి అని. ఏ క్షణంలో ఎవరితో ఎలా కలిసిపోతాడో తెలియనటువంటి వారు పవన్ కళ్యాణ్ గారు. చంచల మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, ఏ విషయం మీద అస్థిరత్వం లేనటువంటి వ్యక్తి. మనుషులతోనూ అలాగే వ్యవహరిస్తారు, రాజకీయ పక్షాలతోనూ అలాగే వ్యవహరిస్తారు. చంచల మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ముద్రపడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు తప్ప మరొకరు కాదు. ఇది ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు, వాస్తవాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇంకా సీఎం గారు ఢిల్లీ టూరు పెద్ద సంబంధించి ఏముంటుంది, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి గారిని కలవడానికో లేకపోతే కేంద్ర మంత్రులు కలవడానికో ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ రాజధానిలో రాష్ట్ర ప్రయోజనాలకు రాష్ట్రానికి రావాల్సినటువంటి, మరి మీ అందరికీ తెలిసినటువంటిదే విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు
ఇంప్లిమెంటేషన్ కి కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించవలసిన అవసరం ఉంటుంది. ఆ సహకరించే దశలో దశల వారీగా వెళ్లి వారిని కలుసుకోవడం, వారి కన్విన్స్ చేయడం, అక్కడి నుంచి ఫండ్స్ తీసుకురావడం, ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, రాష్ట్ర రాజధానికి, దేశ రాజధానికి ఉన్న సంబంధమే తప్ప అంతకు మించి పెద్ద ప్రత్యేకమైన అంశాలు ఏమీ లేవు. దీనిలో రహస్యాలు ఉండేటువంటి అవకాశం కూడా లేదు. ఓకే, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.